జిల్లా రామంపేట మున్సిపల్లో ప్లాస్టిక్ నిషేధంపై మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ మరియు మున్సిపల్ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొని అవగాహన కల్పించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ, మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామంపేట మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధించడం జరిగిందని, వ్యాపారస్తులు ఎవరూ కూడా ప్లాస్టిక్ కవర్లు వాడరాదని ఆయన వ్యాపారస్తులకు సూచించారు. అదేవిధంగా వినియోగదారులు కూడా ఈ విషయాన్ని గమనించి ప్లాస్టిక్ ను వాడకం తగ్గించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందుకు ప్లాస్టిక్ నిషేధాన్ని నివేదించామన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ మరియు మున్సిపల్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది పెట్టిందో అది అందరికి కూడా మంచిది. కలెక్టర్ గారి ఆర్డర్ మేరకు దాంట్లో మేమందరం పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి షాపు బిజినెస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తెచ్చుకొని ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ అనేది మొత్తానికి వాడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పేసి తెలియజేస్తూ జయ తెలంగాణ.